కేఎన్ఆర్ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. సేవా సప్తాహంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేసిన బీజేపీ నాయకులు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో వాడవాడల శానిటైజేషన్ కార్యక్రమం. బర్త్డే పార్టీలో యువకుడి అనుమానాస్పద మృతి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ 70వ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహం కార్యక్రమంలో భాగంగా బీజేపీ గాజువాక కన్వీనర్ డాక్టర్ కరణంరెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో పాత కన్నవాణిపాలెంలో గల ప్రాథమిక పాఠశాలలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ కోసం ప్రతిజ్ఞ చేసి స్కూల్ ప్రాంతాన్ని శుభ్రపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, జిల్లా అధ్యక్షులు రవీంద్రారెడ్డి సూచన మేరకు అన్ని వార్డులలోనూ బీజేపీ నాయకులు కార్యకర్తలు పరిసరాల పారిశుభ్రత కార్యక్రమం చేపట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు వరి లలిత, ప్రముఖ న్యాయవాది రవణమ్మ, బీజేపీ క్రీడాశీలక కార్యకర్తలు చిక్కాల రామునాయుడు, రాజశేఖర్, కృష్ణ, పోలింగ్ బూత్ అధ్యక్షులు ఇందల వెంకటేష్, రూప తదితరులు పాల్గొన్నారు. మన భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు రోజు ఒక కార్యక్రమం చొప్పున చేయడం జరుగుతుంది. మరి ఈరోజు కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ భారత్ అంటే మన ప్రాంతాలను పరిశుభ్రపరచడం, అదేవిధంగా అన్ని ప్రాంతాలను మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని మన దేశాన్ని శుభ్రంగా ఉంచుతానని ప్రతిజ్ఞ చేయడం, ఇలా చేయమని చెప్పి మా పార్టీ పెద్దలు పిలుపునివ్వడం జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు గారు, ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ పివిఎన్ మాధవ్ గారు, మా విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర గారు వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఈరోజు గాజువాక నియోజకవర్గం 76వ వార్డు పాత కర్ణవానపాలెం ప్రాథమిక పాఠశాల ప్రాంగణంలో ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో మరి మహిళా మోర్చా అధ్యక్షురాలు శ్రీమతి వరి లలిత గారు, ప్రముఖ అడ్వకేట్ మరియు మా బీజేపీ నాయకురాలు రమణమ్మ గారు, రామునాయుడు గారు, ఇందల వెంకటేష్ గారు, కృష్ణ గారు, చంద్రశేఖర్ రాజశేఖర్ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని మరి స్కూల్ ప్రాంతం అంతా చాలా 6 నెలల నుంచి కూడా స్కూలు ఎవరు పిల్లలు ఓపెన్ చేయకపోవడం వల్ల, పిల్లలు రాకపోవడం వల్ల చాలా అపరిశుభ్రంగా ఉంది. ఇదంతా శుభ్రపరిచి స్వచ్ఛ భారత్లో భాగంగా గాజువాక నియోజకవర్గంలో ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలని గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ఆదేశాల మేరకు గాజువాక జీవీఎంసీ పరిధి అయిన 76వ వార్డు రిక్షా కాలనీ రామచంద్రనగర్ శీలవాణిపాలెం గ్రామంలో వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దొడ్డి రమణ శానిటైజేషన్ పిచికారీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎస్ఏల్ ప్రధాన కార్యదర్శి మార్తుపూడి పరదేశి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 76వ వార్డులో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో నేడు రిక్షా కాలనీ రామచంద్రనగర్ శీర్వాణిపాలెం గ్రామంలో శానిటైజేషన్ ద్రవాన్ని పిచికారీ చేయడం జరుగుతుందని, అలాగే రానున్న రోజుల్లో కరోనా కేసులు పెరిగే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకుని ఇళ్లకే పరిమితం కావాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు నక్కా వెంకటరమణ, పిట్టారెడ్డి, తాటికొండ జగదీష్, దీనిశెట్టి చిన్నారావు, తాటికొండ అచ్యుత్, అండిపోయిన సన్ని ప్రసాద్, బాబురావు తదితరులు పాల్గొన్నారు. 76వ వార్డు వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి దుడ్రమణ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ రిక్షా కాలనీ రామచంద్రనగర్లో ఈ యొక్క కరోనాతో ఇబ్బంది పడే పరిస్థితుల్లో మరి ఆయన శానిటైజర్ కార్యక్రమాన్ని ఉదయం 6:30కి మొదలుపెట్టి మరి 12 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నారు. మరి గత 6 నెలల నుంచి కూడా ఈ యొక్క కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడుతుంటే ఆయన ఒక అభ్యర్థిగా మానవత దృక్పథం ఆడే ఆలోచించి ఈయన ఈ యొక్క స్లమ్ ఏరియాలో కేసులు ఎక్కువ పెరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితుల్లో ఆయన సొంత డబ్బులతో ఈ యొక్క శానిటైజేషన్ చేయడం అనేది మేమందరం కూడా ఆయన్ని గౌరవించి ఆయన్ని పార్టీ అభ్యర్థిగా ఆయన చేసిన సేవ
गुर्ति मे अंदर आयन की मे अंदर सपोर्ट जरूरत अनेक कार्यक्रम नित्यावसर वस्तु सी विटामिन टैबलेट राजवाक निजी डेबई आरो पी करोना पैस्थ इबंध प्रति रोज चारटी स्टेडियम जो अंदर भाग में इक्षा कॉलनी बर्मा इक्षा कॉलनी रामचंद्र नगर एस टी कॉलनी संबंधी मूल ग्रमा चेयरि పెద్దల గౌరవనీయులు ఎమ్మెల్యే నాగిరెడ్డి గారు అధ్యక్షులు జగన్రెడ్డి గారు అధ్యక్షులు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా వచ్చేసినటువంటి పెద్దల గౌరవనీయులు మనం తెలియజేస్తూ ప్రజలు అందరూ కూడా ఏదైతే కరోనా పరిస్థితి పడుతున్నారో ప్రజలందరూ కూడా ఇప్పటికే పరిస్థితుల్లో ప్రమాద పరిస్థితి అంచుల్లో ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యం కోసం జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితుల్లో గ్రామాల్లో ప్రజలందరూ కూడా ప్రభుత్వాలు అన్ని చేసినా సరే ప్రజల సహకారం కావాలి ప్రజలు కూడా కరోనా నిబంధనల ప్రకారంగా పాటించాలి ఏదైతే కరోనా పరిస్థితులు ప్రజలు ఇబ్బంది పడుతున్నారో మన ఇబ్బందులతో పాటు మన పరిసర ప్రాంత ప్రజలు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి దయచేసి అందరూ కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటూ అందరూ కూడా ఇంట్లోనే సాగు ఫీల్డ్ వరకు కూడా కరోనా మెయింటైన్ చేస్తూ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి కరోనా ప్రభావం పడకుండా మన వల్ల ప్రజలు కూడా బాగా మంచి చేయాలని చెప్పే ఉద్దేశంతో గ్రామంలో ప్రజలు కూడా యువత కూడా అందరూ ముందుకు వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాల్గొన్న వారందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రత్యేకంగా యక్షకమల్లి ఈ రామచంద్ర నగర్ శ్రీకోణిలో అట్టడి వరదలు ఎక్కువగా ఉన్నటువంటి సమ్ ఏరియాలో ఎక్కువగా గవర్నమెంట్ ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చిన కార్యక్రమానికి పెన్షన్ గవర్నమెంట్ ఇస్తుంది పోషకాహార గవర్నమెంట్ ఇస్తుంది అక్కడికి వచ్చి మీరు ఏదో ఫోటో తీసుకొని దాన్ని మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ మీ స్థానికంగా మీరు ఇక్కడ ఉండి వాటిలో ఏ సమస్య వచ్చినా సరే మీరు మీ సొంత నిధులతో ఖర్చు పెట్టి మీరు ఏ రోజైనా ఒకసారైనా మీరు ఒక కార్యక్రమం చేశారని నేను అడుగుతా ఉన్నాను మీరు ఎప్పుడు ఏదో ఫోటోలకు పోజిచ్చి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు కానీ మరి దుర్గారావు గారు అటువంటి వ్యక్తి కాదు నిత్యం 6 నెలల నుంచి కూడా మీరు చూస్తూ ఉన్నారు కూరగాయలు పంపిణీ అయితేనేమి మెడికల్ కిట్ అయితేనేమి మరి అన్ని విధాలుగా మరి ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఏ విధంగా బీమా అందాలి ఆ బీమా ఏ విధంగా అందించాలి అని చెప్పి స్థానికంగా ఒక 4 రోజులు చనిపోతే మరి వాళ్ళకి కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి దొడ్రావణ గారు మరి అదేవిధంగా ఇక్కడ పాజిటివ్ కేసెస్ ఎక్కువ అవుతున్నందువల్ల మరి మరలా కూడా శానిటైజింగ్ చేయాలని చెప్పి మళ్ళీ ప్రతి గ్రామంలో మరి వారం రోజుల నుంచి నిత్యం ఒక 20,000 రూపాయలు సొంత నిధులతో ఖర్చు పెట్టుకుని మరి చేస్తున్నటువంటి కార్యక్రమం ఈ శానిటైజేషన్ కార్యక్రమం మరి అటువంటి వ్యక్తిని మరి రోజు ప్రజలందరూ కూడా నిత్యం మరి అతన్ని అభినందిస్తూ ఉన్నారు మనం కాదు అది ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి వ్యక్తి దొడ్రావణ గారు మరి అతన్ని మనందరం కూడా మనస్ఫూర్తిగా మరి వచ్చే ఎలక్షన్లో మరి రాబోయే ఎన్నికల్లో మరి అందరం అతని వెంట ఉండి విశాఖ జిల్లా అచ్యుతాపురం పరిధిలోని ఓ ప్రైవేట్ రిసార్ట్ లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఒక యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బర్త్డే వేడుకల్లో పాల్గొన్న యువకుడు మృతదేహం రిసార్ట్ లో ఏతుకలునలో కనిపించడంతో స్నేహితుడి చంపేశారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే గాజువాకకు చెందిన సుధాకర్ అనే యువకుడు పుట్టినరోజు సందర్భంగా అచ్యుతాపురం మండలం కొండకర్ల వద్ద ఓ ప్రైవేట్ రిసార్ట్లో బర్త్డే సెలబ్రేషన్ పార్టీ ఏర్పాటు చేశారు. సుధాకర్కి చెందిన మొత్తం 10 మంది స్నేహితులు ఈ పార్టీలో పాల్గొన్నారు. వీరిలో గాజువాక బీసీ రోడ్ ప్రాంతానికి చెందిన సాయి అనే యువకుడు స్విమ్మింగ్ పూల్లో పడి చనిపోయాడని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అనుమానాస్పద స్థితిలో కనిపించిన మృతదేహంని పరిశీలించిన బంధువులు తోటి స్నేహితులపై అనుమానం వ్యక్తం చేశారు. మళ్ళీ నైట్ మాకు రాత్రి 11 ఆ టైంకి ఫోన్ అబ్బాయి బాడీని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అంతే మాకు అబ్బాయి ఏం జరిగింది అనేది మాకు ఏం తెలియదు. అబ్బాయి డీటెయిల్స్ చెప్పండి. పేరు అబ్బాయి డీటెయిల్స్ పవన్ సాయి. ఎంత చదువుకున్నాడు? 10th క్లాస్ చదువుతాడు. పాస్ అయ్యాడు. అంటే ఇక్కడ లోకల్ ఫ్రెండ్స్ తోటే వెళ్ళారా? మీకేం తెలుసు? లోకల్ వాళ్ళు అందరూ లోకల్ వాళ్ళే. అంటే మీకు పిల్లల మీద ఏమైనా అనుమానాలు ఏమన్నా ఉన్నాయా? అనుమానాలు ఏం లేవు. అనుమానాలు అంటే ఇప్పుడు వాళ్ళు ఎవరన్నది మాకు తెలియలేదు. వాళ్ళు ఎవరన్నది మాకు ఇప్పుడు డీటెయిల్స్ కావాలి. అంటే ఇప్పుడు ఆయనతో వెళ్ళిన ఫ్రెండ్స్ వల్ల మీకు తెలియదు? అబ్బాయితో వెళ్ళినా మాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కాదు. ఇది ఎప్పుడు మీకు ఎలాగ ఇన్ఫర్మేషన్ వచ్చిందండి? మాకు ఇన్ఫర్మేషన్ రాత్రి 10:30 ఆ టైం అప్పుడే మాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆర్కే హాస్పిటల్కి వచ్చామనేసి బాబు వాటర్ తాగేసేది స్విమ్మింగ్ పూల్లోని రమ్మని చెప్పేసి అన్న. మేము అప్పటి నుంచి మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తున్నామండి, ఫోన్ కాల్స్ అవ్వట్లేదు. మాకు మటుకు 11 గంటలకి ఫోన్ వచ్చింది.
జీవీఎంసీ 76వ వార్డు అభ్యర్థి మంత్రి శంకర్ నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా వార్డు పరిధి స్వతంత్ర నగర్ ఎస్టీ కాలనీలలో ప్రజలకు కరోనా సోకకుండా మందులను శానిటైజేషన్ మాస్కులతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే పనులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పల దేవన్ రెడ్డి, ఇంటాక్ నాయకులు మంత్రి రాజశేఖర్ పాల్గొని వారి చేతుల మీదుగా కరోనా కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు నరసింహమూర్తి, గోపి, అఖిల్, దుర్గాలు, పాత్రుడు, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. అంతా కూడా మహేష్, రాజు వీళ్ళందరూ కూడా మంచి కార్యక్రమంలో పాల్గొని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సర్వీస్ చేయాలని మంచి స్లమ్ ఏరియాస్ అన్ని ఎంచుకుంటున్నారు వాళ్ళు. మరి మనం కూడా యువత చెడు మార్గంలో నడకుండా ఇటువంటి సోషల్ సర్వీసులోకి మోటివేట్ అయ్యి ఏదో ఎంతో కొంత సాయం పేదవాళ్ళు చేయాలని మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం చేయవలసినటువంటి సాయం ప్రభుత్వం చేస్తుంది. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి పెద్ద మనుషులు కానీ, గ్రామ కమిటీలు కానీ, అలా ఇటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, ఇలాగ ఇటువంటి ట్రస్టులు కానీ అందరూ కూడా వాళ్ళ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వాళ్ళందరూ కూడా చూసి చూడవలసిన బాధ్యత పెద్ద మనుషులుగా మనందరి మీద ఉంది. మనందరూ భాగంగా ఈరోజు మంత్రి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా ఆనందకరమైన విషయం. ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క నిత్యావసర వస్తువులు కానీ, ఫ్రూట్స్ కానీ, ఈ యొక్క మెడిసిన్స్ కానీ చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ వైరస్ని తక్కువ అంచనా వేయగలిగింది. అదే కాకుండా ఇక్కడ మనకి పెద్దలు చెప్పినట్టు పక్కన ఉన్నటువంటి డంపియర్ కూడా మనకు చాలా దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. కాబట్టి దానివల్ల కూడా మీ అందరికీ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా మంచి జరిగే విధంగా ఈ కార్యక్రమం పెట్టారు. కాబట్టి మనందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటే సరైన పోషకాహారం ఉండాలి. అందువల్ల వాళ్ళు గోచర విధంగా పళ్ళు ఇవ్వడం కాకుండా మందులు, సి విటమిన్, డి విటమిన్, ఎందుకంటే మీ అందరికీ డి విటమిన్ ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. కానీ అయినప్పటికీ చాలామంది తెలియదు. ఈ పక్కన డంపింగ్ యార్డ్ కానివ్వండి, లేదా పక్కన డ్రైనేజీలు కానీ, వీటి వల్ల అనుకోకుండా ఆరోగ్యం దెబ్బతింటాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకునే మనందరితో మాట్లాడి వారందరూ మందులు ఇవ్వడం కానివ్వండి, లేదా శానిటరీ మామూలు చేతులు శుభ్రపరచుకోవడం కానివ్వండి, లేకపోతే ఉన్నటువంటి మాస్క్ ఇవ్వడం కానీ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ చేస్తున్నందుకు వారిని ఒకసారి అభినందన తెలియజేస్తూ మీరు కూడా ప్రత్యేకించి అందరూ కూడా పరిశుభ్రతతో మీరు నాగిరెడ్డి గారు, దేవన్ రెడ్డి గారు అందరూ కూడా మేము మున్సిపాలిటీతో మాట్లాడిన తర్వాత మీకు నిరంతరాయంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఇంటికి కొలా ఇచ్చే కార్యక్రమాలు చేసిన పడ్డాయో అన్ని ఇళ్ళకి కూడా కొలా ఇచ్చే కార్యక్రమం చేసి డబ్బులు లేకుండానే మరి ఏదైనా ఇబ్బంది ఉన్నా మున్సిపాలిటీలో మీకు ఎవరైనా అధికారులు సరి కోఆపరేట్ చేయకపోయినా పారిశుద్ధ్య సిబ్బంది పాపం ఈ కరోనా టైంలో చాలా కష్టపడి చేస్తున్నారు. ఈ టైంలో మనం ఏంటంటే వారు కూడా మనం సహకరించాం. ఎవరైనా చేయకపోతే ఆయన దృష్టి తీసిరండి, తప్పనిసరిగా శంకర్ దృష్టి తీసుకెళ్తే దేవన్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్తారు. అవసరం కూడా ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్ళచ్చు. ఎమ్మెల్యే గారి దగ్గర కాకుండానే దేవన్ గారితో పని అవుతుంది. కాబట్టి ఆ విధంగా ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యల పట్ల కూడా, ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం కాబట్టి ఆ కార్యక్రమాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ ఇబ్బంది వచ్చినా సరే మీరు వెనుకాడుకుని చేయాలని, మీతో పాటు ఉంటామని, మీరందరూ బాగుండాలని. ఈ కరోనా కష్టం ఎందుకంటే ఎవరికి ఏముందో తెలియదు, పిల్లల్లో ఏముందో. మాకవరం గ్రామం రక్షణకు గ్రామ ప్రజలు ఏకం కండి అంటూ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు తమ్మిరెడ్డి శివశంకర్, బొలిసెడ్డి సత్యనారాయణ ప్రజలకు పిలుపునిచ్చారు. నిత్య దీపావళిలో క్రషర్ బ్లాస్టింగ్లతో అల్లాడుతున్న మాకవరపు గ్రామాన్ని జనసేన నాయకులు సందర్శించారు. క్షేత్రస్థాయిలో వారు పడుతున్న అనేక సమస్యలను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ మీ వెంట మేమున్నామని, గ్రామ ప్రజలకు, యువతకు ధైర్యాన్ని ఇచ్చి ఈ క్వారీలను ఆపాలని, ప్రజలకు అండగా జనసేన ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీ రామదాసు, గోవింద, కోనటి లోవరాజు, పెద్దశెట్టి అర్జున్, రాజు, మంగేశ్వర్, తాకాసి సత్యంధర తదితరులు పాల్గొన్నారు. చలో అమలాపురంలో అరెస్టే విడుదలపై తిరిగి విశాఖ వస్తున్న ధర్మ పోరాట యోధులు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ పేవిఎన్ మాధవ్కి గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు, కృష్ణంరాజు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సాలువాతో ఆయనను సత్కరించి పూలమాల వేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాటా శ్రీను,
వర్రి లలిత, సోంబాబు, పావని, సిరసపల్లి నూకరాజు, గూటూరు శంకరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చలో అమలాపురం అనే కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే అనేక దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయో ఇవి అప్రతిహాతంగా జరుగుతున్నాయి. రోజుకు ఒక దేవాలయం చొప్పున ఈ దాడులు జరగటం, దొంగతనాలు జరగటం, రథాలు దగ్ధం జరగటం, ఒకటి కాదు రెండు కాదు 15 సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనలు అన్నిటి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుండి ఎక్కడా కూడా ఒక్క అరెస్ట్ కూడా చేయలేదు, ఒక్క దోషిని కూడా పట్టుకోలేదు. అన్ని సంఘటనలకి వెనక పిచ్చివాళ్ళు ఉన్నారని చెప్పి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి కాలయాపన చేస్తున్న నేపథ్యంలో అంతర్వేది దుర్ఘటన జరిగిన తర్వాత యావత్ హిందూ సమాజం లేచి నిలబడింది. అనేక ధార్మిక సంస్థలు కలిసి పోరాటం చేస్తున్నాయి. ఆ పోరాటం చేస్తున్న సందర్భంలో ఇంత పెద్ద సంఘటన జరిగితే తప్పకుండా ప్రతిస్పందన ఉంటుంది. ఆ విధంగా హిందూ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్టులు చేశారు, అక్రమ కేసులు బనాయించారు, సుమారు 8 కేసులు బనాయించారు. 9 రోజుల పాటు బెయిల్ రాకుండా ప్రభుత్వం వాదించిన తీరు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజు గారు పెద్ద ఎత్తున నిరసనగళం ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మేము ఊరుకోం, వాళ్లపైన ఏవైతే కేసులు పెట్టారో వాటిని ఉపసంహరించుకోండి అని చెప్పి ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక చేస్తున్నాం. ఈ మధ్యనే అల్పసంఖ్యాకులకు సంబంధించిన గతంలో ఉండే కేసుని ఉపసంహరిస్తూ సుమారు 30 మంది వాళ్ళని బేషరతుగా వాళ్ళపైన కేసులు విత్డ్రా చేసుకుని ఈ ప్రభుత్వం, ఈ సంఘటన జరిగిన ధర్మిళ ఎటువంటి దుర్ఘటన జరగలేదు, ఏ మత విధ్వంసం జరగలేదు, అయినా కూడా వాళ్లపైన 37 పైన కేసులు పెట్టడం ఏదైతే ఉందో అది అత్యంత దారుణం అని చెప్పి మేము చెప్పి వెంటనే కేసులు విత్డ్రా చేసుకోవాలని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో జరిగిన అన్ని సంఘటనల వెనకాల ఉన్న కుట్రదారుల్ని బహిర్గతం చేసి వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులేయాలను, కానీ ఒక్కటంటే ఒక్క చోట కూడా అరెస్టు చేయలేదు, దర్యాప్తు చేయలేదు. అన్ని చోట్ల కూడా పిచ్చివాడి చర్యని చెప్తూ అలాగే చివరికి సిబిఐ కేసు కూడా సిబిఐకి అప్పచెప్పాం, మాకు ఇంకా పనేం లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచన విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు చలో అమలాపురం పూర్తి సక్సెస్ అయింది. అన్ని చోట్ల కూడా మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది, అనేక చోట్ల నిర్బంధించారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిరికి పంద చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. అదేవిధంగా అందరం కూడా కార్యకర్తలు ఎలా అయినా కూడా అక్కడ చేరుకోవాలని చెప్పి అనుకున్నాం. అమలాపురం గంట స్తంభం దగ్గర 10 గంటలకు మేము ధర్నా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ప్రకటన చేస్తాం. ఆ విధంగానే అందరం కలిసి ఆ యొక్క కార్యక్రమాన్ని చేస్తాం. సుమారు 300 మంది వరకు కార్యకర్తలు రావడం జరిగింది. ఆ విధంగా ఆ గంట స్తంభం దగ్గర మేము ధర్నా కూడా నిర్వహించుకోవడం జరిగింది. తర్వాత బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సేవా సప్తాహంలో భాగంగా పరిసరాలను శుభ్రం చేసిన బీజేపీ నాయకులు. వైసీపీ నేతల ఆధ్వర్యంలో వాడవాడల శానిటైజేషన్ కార్యక్రమం. బర్త్డే పార్టీలో యువకుడి అనుమానాస్పద మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.